కంచవల అనేది మరి ఉప్పు ఎత్తే పప్పు పొసిగింజలు లావాలి జీలకర్ర అల్లం ఎల్లిగడ్డ పసుపు కారం నూనె ఇవన్నీ ఎట్లా వస్తాయి అని కొంచెం అన్న రంగు ఉండాలి రౌస్ ఉండాలి శ్రీనివాస్ రెడ్డి గవర్నమెంట్ జాబ్ అదే ఉన్నారు టెంపరీ కాదు పర్మనెంట్ పోవాలి నాకు టెంపరీ అదే కట్టా మీరు ఇద్దరు కొత్త చూసుకోరు డబ్బులు నేను నీటి మొక్క నచ్చిన అనుకో నేను బాయికాడికే తోలుతుంది చూసుకుంటాను నువ్వు నేను ఆ సార్ తోటి అక్కడికి వెళ్ళిపోతాను మరి మరి ఒక మాట ఏదో ముచ్చట కాదు మరి నా మామ చచ్చిపోయా పోయ్యా మీ అమ్మ చచ్చిపోయా మీ అయ్య చచ్చిపోయా మీ అయ్య ఎక్కడ పోయినా చచ్చిపోవద్దు కానీ ఎందుకు మీ బాబు వేయలేరు అంటే నువ్వు వేయాలి మరి ఇంట్లో పంటనో పో అంటే రాదంటే రాళ్ళెక్కు ఉండాలి ఒక డ్రెస్ కోడింగ్ అనేది ఉండాలి డ్రెస్ కోడింగ్ అనేది అర్థం కాదు ఇప్పుడు ఒక పోలీసు వాళ్ళు ఎట్లుంటారు డ్రెస్ చేసుకుని ఉంటారు వాళ్ళు చూడగానే అరే పోలీసు వాళ్ళు అడేసారు అనే ఐదారు గీత లేడు ఇక్కడే అవుతాడు ఎనిమిది గీత లేడు ఇక్కడ అంటే ఒక కోట్ ఉంటుంది డ్రెస్ కోడ్ లాయర్ కు ఏముంటుంది నల్ల కోట్ ఉంటుంది ఆ డాక్టర్ ఏం చేస్తాడు వైట్ కోట్ వేసుకుని మెడల్ స్టెతోస్కోప్ వేసుకొని తిరుగుతాడు అట్లా కాదు ఇప్పుడు మనం చూడగానే అరే అలా కథ చెప్పడానికి ఎక్కువది అది కొంచెం అర్థమైంది మనం చూడాలి అంటే ఫేస్ రీడింగ్ అట్లా ఉంటుంది అనమాట అయితే ఒక కళ అనేది ఉండాలి నువ్వు గీత చూసినాకో చూపిస్తారా నా దాన్ని నువ్వు అందంగా తయారు చేసి లాజ్ లెక్క తయారు చేసి నువ్వు కచ్చరికాడి దాగదోలుదా నీ విలువ నా విలువైనట్టు నా విలువ నీ విలువైనట్టు అయ్యో ఆటలైన శృంగారమైన అమ్మగోని కిచ్చే తయారు చేస్తాను ఏం చేస్తారు ఎక్కిరిస్తారు అన్నంగా రాజు తిలకము రాజు తిలకము దీంతవాచనా అన్నంగా రాజు తిలకము రాజు తిలకము దీంతవాచనా
ఉంటారు వాళ్ళకి. రాజు తలపాక పోతే తలవేనంత విలువ. తలపాక చుట్టుకో, ఇంకా చుట్టుకో తలపాక. ముప్పు నీటిగా ఉంటే నేను నీటిగా ఉన్నట్టే. కాదు దగ్గరికి ఇట్లా పెట్టుకోవాలి మంచిగా. అది రెండు పలకలు ఇస్తే అయిపోతుంది. రెండు పలకలు మైలదు రాజు రాజు మా తాతను తీసుకో రాజు లెక్కున్నాడు. నీ మొగుడు గంగేటోడు లెక్కనే ఉంది. రెండే సెలెక్ట్ మందు కొరకు మరి రాబెట్టుకో నీ ఇష్టం. మరి అయితే ఒక ముచ్చట కానీ అయ్యా ఇట్లా పోయినామనుకో ఇది సంచయన కట్టరా. నువ్వు అక్కడ దాకా పోయినాక కష్టం లేకుండా కట్టలు కట్టలు సంపాదించరా. కష్టం లేకుండా కట్టలు కట్టలు అంటే నీకు కట్టం చేస్తేనే కట్టలు వస్తలేవు. కట్టం లేకుండా కట్టలు కట్టాయి. కట్ట అయితే ఎట్లా అర్థం కాదు. తీరో అతడు నువ్వు అక్కడ దాకా ఏమైనా కట్టం లేకుండా కట్టలు కట్టలు సంపాదించాలి. అరే కట్టం చెప్తేనే దొరుకుతలేవు. కట్టలు కట్టం చేయకపోతే కట్టలు ఎట్లే. అయితే కష్టం లేకుండా కట్టలు కట్టలు ఎట్లా సంపాదించాలంటే మనిషికి ఇగురం ఉండాలి, ఆలోచన ఉండాలి. ఇగురం తోటి 20 మంది రావచ్చు. పని చేసిన వాళ్ళు 10 మందిని కాదు, ఒక్కరు కట్టం అవుతుంది. అయితే దొరికినా నువ్వు అక్కడ దగ్గర వినక దుల్లి పెట్టుకున్న వాళ్ళు పంచాది అలనాడు చెప్పు అని నీ దగ్గర కట్టావు. అర్థం చేసుకోరా అందుకే పెట్టబడి. మరి ఏం దొరికినా నువ్వు అక్కడ దాకా వినక దొల్లి పెట్టుకున్న వాళ్ళు పంచాది పెట్టుకున్న నీ దగ్గరకు వచ్చి అయ్యాకి పంచాది తెంపానా నాకు ఉట్టిగానే పంచాది తెంపాదు. వాళ్ళ దగ్గర జమనాతి అంటే జమనాతి మీన్స్ డిపాజిట్ మీన్స్ జమనాతి. అయితే నువ్వు 5,000 10,000 తీసుకోవద్దు. ఇద్దరు అత్తరు గారు పెట్టుకున్నందుకు ఆపోజిట్ పార్టీ ఇద్దరు అత్తరు అట్టినప్పుడు 100 దగ్గర 50 దగ్గర 50 తీసుకో. మొత్తం 1,00,000 1,00,000 రూపాయలు అయింది. 1,00,000 రూపాయలు తీసుకొని బ్యారీ పెట్టుకున్నాక పంచాయతీ తెల్లారో 2 రోజులకు 3 రోజులకు తెంపద్దు. 4 ఏళ్ళకో 5 ఏళ్ళకో నువ్వు వాయిదేయాలి. 4-5 ఏళ్ళకు నువ్వు ఖర్చు చేసినావు అనుకో, ఇక నువ్వు ఇలా 1,00,000 రూపాయలు తీసుకెళ్ళి నా చేతిలో పెడితే ఈ ఊళ్ళో నేను 4-5 ఇంట్రెస్ట్ 3% కు నేను గిరిగిరి చిట్టి ఎవరా 4-5% నీకు ఏమేరక 5 రూపాయలు 12 రూపాయలు నడుస్తాను నీకు ఏమేరక ఇంతకెళ్ళి బయటకి నీకు ఏమేరక తెచ్చుడిచ్చు మా దగ్గర. అయితే అట్లా నేను ఇంట్రెస్ట్ తోటి 1,00,000 రోజు ఒక నెల మందో నువ్వు గిట్నే పంచాలు తీసుకో 30,00,000 తీసుకొని నా చేతుల పెంచావు అనుకో నెలకు ఎంత ఇంట్రెస్ట్ కావాలనే ప్రధానించి నువ్వు మనం పక్క శ్రీమంతులు 2 రూపాయల ఎంత ఇంట్రెస్ట్ 4-5 ఇంట్రెస్ట్ 5% 50,000 ఎందుకు 30,00,000 అన్నావు కదా నెలక నెలకు 30,00,000 చాలా 1,50,000 చాలయా చాలు. అరే ఎందుకు గట్ల ఆలోచన చేసుకోవాలి ఈ ముసలాన్ని పక్క పెట్టి మా ముసలాన్ని తీసుకున్నాడు. అయితే అయితే చూస్తా ఈ ముసలాన్ జరిపేడు భర్త మననాడ కత్తిరికాడు అప్పుడు మరి అటువంటి భార్య మాటలు విన్నాడు ఎవరు మరి మసలేరా కత్తిరి గారికి బయలు
వచ్చిందా రాజధాని అట్లా ఉండని. ఆ ఊళ్ళో ఉన్నది ఎవరు కులానా అర్జెన్స్ పోషావ, అర్జెన్స్ పోషావకి ఇద్దరు కొడుకులు, ఇద్దరు కొడుకులు భర్త చచ్చిపోయిన కంచరే అన్నవాడు సాధారణప్పుడు కూలాన్ని చేసుకుని బతికింది. సాధారణ ఇద్దరు కొడుకుల దగ్గర అన్నం పెట్టమంటే ఇద్దరు కొడుకులు అన్నం పెడతలేదు. అన్నం పెట్టకపోతే ఎవరికి ఫిర్యాదు కావాలి? ఊళ్ళో సర్పంచ్ ఫిర్యాదు అయితే సర్పంచ్ నా ఇద్దరు కొడుకులు వినిపించి బుద్ధిగానే చెప్తాడని 60 ఏళ్ళ పెద్ద మనిషి అర్జెన్సు పోజవ కదరా అనుకుంటా పూనుకుంటానే వెళ్ళి పోదనని ఎట్లా వస్తున్నది ఎన్నో అద్దు నువ్వు కాదు అని రాదు గిడ్డ ముత్త అనకు నేను ఉల్లిగడ్డ అనకు నువ్వు ఉల్లిగడ్డ అనకు ముద్దగ్యార కూడా అనకు సర్పంచ్ కాయ ముద్దగారా ఉసరవాడు సర్పంచ్
ఇప్పుడు పేరు చేసుకున్నా బాల్ పోయారా చెప్పు చెప్పు బయట ఉన్నది మా తాత రెడీ ఉన్నాడు ఆయన అందుకే మళ్ళీ అటు రేవేస్తాను అవునా మన్మగా నువ్వు కథ చేద్దా అబ్బో రెడీ అంటారు నేను వచ్చేసాడు అయితే నువ్వు ఇప్పటికి అయితే అర్థం లేని మాట ఎడతా అయిపోతుంది నా మొగడు తెచ్చి 30 ఏళ్ళు అయితే సర్పంచ్ నా మొగడు ఇప్పుడు అది కంటే గుండెలు కూలిపోతాను ఓ నాయ్యో నువ్వు మంచిగా ఉన్నప్పుడు నువ్వు బాధతోడు ఉన్నప్పుడు నాయ్యో ఓ నాయ్యా నేను పొద్దుగా లేసి ఆకలి ఉడిచి అలగు తల్లి నేను గర్వల్ల కూర్చొని నువ్వు బాయికాడి వేస్తాను నిన్ను చూసుకుంటూ ఉంటే నన్ను చూసుకుంటాను అనేది సుప్రతో గుచ్చి గుచ్చి సంబకే మేరా హాయ్ మేరా హాయ్ అనేది నాయ్యో ఓ నాయ్యో నువ్వు ఎక్కడెళ్ళి పోదీరా నాయ్యో ఓ నాయ్యా నేను బాట పండి నడుచుకుంటా వస్తా అంటే నన్ను చూసుకుంటా పొయ్యారి బామా ఎందుకే నీ తొందర తొందర అనేది నాయ్యో ఓ నాయ్యో వాడు తొందరే భీణాలు నాయ్యో ఓ నాయ్యో నేను బాయి కాడి పోయి నేను బింది ఎత్తుకొని వస్తాండి నన్ను చూసుకుంటా కడవ మీద కడవ పెట్టి అయితే నేను నా మొగడు చచ్చిపోయింది సర్పంచ్ నా మొగడు చచ్చిపోయినాక మొగడు చచ్చిపోయినాక 6 నెలలకు నీ ఇద్దరు కొడుకులు సరిపంచి అర్థం లేని మాట అర్థం అయిపోతే అర్థం చేసుకుంటే కథ అయితే మొగడు చచ్చిపోయినాక 6 నెలలకు అంటే మొగడు చచ్చిపోయి మొదలు నేను 3 నెలల ప్రెగ్నెన్సీ మొగడు చచ్చిపోయినాక 6 3 6 9 నెలలకు 9 నెలలకు నీ ఆవిడ ఇద్దరు కొడుకులు కన్నా నా పెద్ద కొడుకు మైసాడు చిన్న కొడుకు దుర్గడు నా పేరు పోషమ్మ నా పెద్ద కొడుకు మైసాడు చిన్న కొడుకు దుర్గడు దుర్గడు అని పేరు పెట్టుకున్న సర్పంచి నాకు సాధనైనప్పుడు కూలో ఆలోచించి 5-10 కేసి నా కొడుకులు అవ్వాలి ఏం సంపాదిస్తారు అంటారు అని ఎకరం భూమి కొన్న సర్పంచ్ ఎకరం భూమి సంపాదించినాక ఇంత నా కొడుకులు నా ఎత్త ఎరుగు నా కళ్ళ ముందట నా కొడుకులు అగ్గం చేయాలని ఏం చేసిన కొడుక ఈ మన హనుమకొండ యాంకలు వేయినా హనుమకొండ యాంకలు పోయి మంచిగా ఇద్దరు పోరాలు మాట్లాడకొచ్చి పెద్ద కొడుకు చిన్న కొడుకు లగ్గం చేసిన లగ్గం చేసి సర్పంచ్ ఎకరం భూమి కదా పెద్ద కొడుకు 20 క్వింటల్ పట్ట చేసిన చిన్న కొడుకు 20 క్వింటల్ పట్ట చేసిన పద్మ కను కదా నింటే చాలు తీర్పు చెప్పేది నువ్వే ఇనిగా ఎసరు పెట్టేది కూడా పద్మక్కనే ఎసరు పెట్టేది కూడా పద్మక్కనే అయితే పద్మక్క ఏమైంది శరీరంగుంటలు పట్టు చేసినా శరీరంగుంటలు పట్టు చేసినాక సాధనైనప్పుడు కూలోని ఆలోచేసుకొని బతికినా కానీ సర్పంచ్ ఇలా ఒళ్ళల్సి చీర వచ్చి నేను నా పెద్ద కొడుకు దగ్గర పోయి కొడక నాకు అన్నం పెట్టమని పెద్ద కొడుకు దగ్గర పోతేవాడు అంటాడు ఏంది నువ్వు దగ్గరకు వచ్చినవే నువ్వు ఒక్కనే పుట్టినా వాడు చిన్నోడు పుట్టలేదా నీకు పెంచిన అత్తలేదా నువ్వు ఇలా నా ఇంటికి వచ్చినవే నీకు ఆనాడు కనవలేదా వాడు చిన్నోడు లేడా అని అని కొడుకు ముక్కడు అన్న పెట్టుకానరా అని మాటలు అన్నాడు అయ్యో కొడుక నువ్వు గిట్ట మనసు కానీ ఏడుచుకుంటూ ఏడుచుకుంటూ ముక్కడు అన్నది నాకు నా చిన్న కొడుకు దగ్గర వేరే సర్పంచ్ కొడుక మీ అన్న గిట్ట నువ్వు అన్నం పెట్టు అంటే వాడు అంటాడు ఏంటే నా దగ్గర కలిసి వాడు పెద్దోళ్ళు లేడా అని దగ్గర పోతే నన్ను ఒక్కనే కన్నా అని పిచ్చి నచ్చలేదా అని అన్నాడు సర్పంచ్ ఆ పిచ్చి చల్లకుండా వాడి ఎక్కువ మర్చిపోయి కొడుకులుగా అంతలేరు కూరలుగా అంతలేరు అని అంటే పిచ్చిని వాడి ఇచ్చే పిచ్చిని ఏది వెళ్ళిపోతాను పెద్దవా అద్దాలు పెద్దవా నా కోసం నీ కోసం ఒక తీరే ఉన్నది మరి ఇద్దరి కోసం ఒక తీరే ఉన్నది ఇక్కడ అన్నం పెట్టడానికే నిన్ను విడిగా వాడు వాడిగా అరే నారి వేలు చల్లకుండా నారి వేలు కాదు
కొడుకులకు కోడలకు బిడ్డలకు దూరం అవుతాను ఏమంటే అమ్మా నీ పింతిని బాధ్యతలు కట్టయితావా ఇవ్వకుంటే కొడుకులకు ఇప్పుడు పింతిని చెప్పండి ఏంటమ్మా కొడుకులకు ఏదైనా జాబ్ గట్లాడి ఏదన్నా ఇది మంచిగా కొడుకులకు ఇచ్చేది మంచిగా చూసుకోరా మళ్ళీ నీ చెప్పి తింటారా అక్క నీ చెప్తే వాళ్ళెక్కడో నేను ఎక్కడో ఏం చేయాలి కుక్క తిన్నావా కుక్క తిన్నావా కూడు నక్క తిన్నావా ఆనాడు నువ్వు కాయ కట్టం చేసి అయితే ఆయన రక్తం పురుషులు చేసి పురుషుల రక్తం వినిపిస్తా నువ్వు ఎందుకంటే నువ్వు వృద్ధురాలు ఒక్క 20,000 నువ్వు గమనించుకోవాలి పెద్ద పడి వస్తాడు ఇంతవానే పోయా నీ గుత్తి తీసిన చేతులు పెట్టు సగం పిచ్చర్ నీకు ఇస్తాడట మాట్లాడు ఇప్పుడు అందుకే ముందు ఆడి నుంచి తీసుకొచ్చిన ఆడికి అత్తనాడ మరి ముచ్చేటావా ఉండదు నాడు చెప్పుకోవాలి ఏమనుకోవద్దండి ఆయన ఇప్పుడు వచ్చినాక దగ్గరికి అయితే కొండ బలం అనిపిస్తుంది సగం పింఛన్ నీ అకౌంట్ లో ఎత్తాడు రేపు పొద్దుగాల డబ్బులు ఆయన ఎక్కడైనా ఖర్చు పెట్టింది అనుకో ఈ పద్మకి ఏమంటది నువ్వు మొత్తం వారికి వేసినట్టు పైసలు ఆ ఫోటోనికి పంపించినట్టు అది మనమే ఎత్తు కొరిగిస్తుంది అందు ఆయన పైసలు ఆయనకి రాదు నీకు 20,000 రూపాయలు డిపాజిట్ పెట్టావు 20,000 పడేలా అని ఏం చేసింది దోశ కడుకో 1,000 రూపాయలు ఇచ్చి ఎత్తున పెట్టి నా కొడుకులు వెళ్ళి నెల నెలకు పిలిచేసినప్పుడు తాపక 1,000 పడేలా అని సర్పంచ్ కాలు మొక్కినప్పుడు సంగతి ఉన్నదా ఇద్దరు కొడుకులు పెద్ద కొడుకు మైసడు చిన్న కొడుకు దొరకడు మరి ఇద్దరు కొడుకులు మామేటి వేద మా అమ్మ కాలే అని పెద్ద కొడుకు మైసడు చిన్న కొడుకు దొరకడు అరే అరే వీడికి ఇట్లా పుట్టింది పుట్టింది నీకు వాళ్ళు ఎట్లా అరే కాదు ఇప్పటికైనా తనన్నం లేదు తన బట్ట కట్టి ఒక బాధకేడు వారే కాదు కానీ దుర్గా అరే మైసా అరే ఒక ముచ్చేతాడు కాదు దుర్గా కన్న తల్లి కన్న తల్లి అంటే దేవత తల్లంటే ఎవరు తల్లి అంటే ఎవరు మమ్మీ మమ్మీ అంటే మదర్ బాబు లెక్కనే చెప్తాను అరే మాతృ దేవవ పితృ దేవవ నాకు అర్థం చదువుకున్న వాళ్ళకైతే అర్థం అయితే నాకు చదువు అత్రమా పాటే ఆయన తెల్లారంగ 3-4 గంటలు తీసుకుపోయి కన్న తల్లి అంటే దేవత ఆనాడు ఈ తల్లి లేకపోతే నువ్వు ఈ భూమిని కనబడతాడు కనబడపోదు అరే పిరికెడు అన్నం పెట్టి కుక్క తిన్నావా నక్క తిన్నావా అన్నయ్య దేవుడు అంటే ఎక్కడ ఉంటారు కన్న తల్లి హృదయములు ఉన్నారు కన్న